welcome to my channel, Devaki Reddy's Law and Social Issues channel. Namaste again for everyone who is watching my video. And today I just wanted to talk about the burning problem, that is Agnipath. అసలు అగ్నిపథ్ అంటే ఏంటి? మార్నింగ్ వరకు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ రేపు న్యూస్ చూసి 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 రకరకాల హెడ్డింగ్స్తోని ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క విధంగా కంటిన్యూస్గా లైవ్లో ఉండేసరికి ప్రాబ్లమ్స్ పీస్ఫుల్గా ఉండాలని ఆలోచించలేదు, న్యూస్ కూడా చూడట్లేదు ఈ మధ్యకాలంలో. కానీ కొన్ని విషయాలు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనకి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు మార్నింగ్ వరకు కూడా అసలు అగ్నిపథ్ అంటే ఏంటి, ఎందుకు ఇలా రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెట్టేస్తున్నారంటే రియల్లీ ఇట్ అలామ్డ్. అది సడన్గా ఏంటి అని అనేది ఐ వాంటెడ్ టు. సో నేను మా ఫ్రెండ్స్ గ్రూప్ని అడిగితే ఒక ఫ్రెండ్ షీ షేర్డ్ దిస్ మెటీరియల్ అన్నమాట. అది ఎవరి యాంగిల్లో వాళ్ళు ఆలోచించినా ఓవరాల్గా అసలు అగ్నిపథ్ అంటే ఏంటి అని అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఏ బ్రీఫ్ నోట్ అబౌట్ దిస్. అది అవునన్నా కాదన్నా ద ఫ్యాక్ట్స్ అబౌట్ ద అగ్నిపథ్ ఏంటి అని అంటే, ఇది ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్మడ్ ఫోర్సెస్ని తీసుకోవడానికి ఒక పథకం, ఒక సర్వీసెస్ ఆర్మడ్ ఫోర్సెస్ సర్వీసెస్ స్టార్ట్ చేశారనమాట. సో ఇందులోని ఈ అశాంతి కలిగించడానికి, ఈ విధ్వంసం చేయడానికి అదేమన్నా అపోహలతోని వీళ్ళు చేస్తున్నారా లేకపోతే ప్రాపర్లీ ఎడ్యుకేట్ అయ్యి వీళ్ళు చేస్తున్నారా అనేది వీ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే దేశం, భారతదేశం మొత్తం ఈ అగ్నిపథ్ గురించి గొడవలు జరుగుతున్నాయి. అటు జరిగి ఇటు జరిగి ఈ మంట మన తెలంగాణకు కూడా స్టార్ట్ అయింది. సో ఈ ఆర్మడ్ ఫోర్సెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనంటే దీనికి వాళ్ళు ఒక నిష్ణాతమైన ట్రైనింగ్ చేయాలి. సో దోజ్ హూ ఆర్ సెలెక్టెడ్, ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 6 మంత్స్ చాలా సివియర్ ఫిజికల్గా మెంటల్గా అన్ని టెస్ట్లు వాళ్ళు పాస్ అవ్వాలి. 6 మంత్స్ వాళ్ళు ట్రైన్ అయ్యి సెలెక్ట్ అయిన తర్వాత అనదర్ 3.5 ఏళ్ళు, అంటే 4 ఏళ్లలోపు వీళ్ళు మళ్ళీ ఆ ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి బయటకు వచ్చేయడం అన్నమాట. ఇంత కష్టపడి మేము ఈ ఆర్మడ్ ఫోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 4 ఏళ్లలో 3.5 ఏళ్లలో మేము బయటికి రావడంలో అసలు అర్థం లేదు. ఒకే కంట్రీ, ఒకే పెన్షన్, ఒకే విధంగా ఇంతకుముందు ఎలాగైతే ఆర్మడ్ ఫోర్సెస్లో ఉండి వాళ్ళని ఒక సర్టన్ పీరియడ్ వరకు వాళ్ళు ఆర్మీలో ఉండి వాళ్ళ సర్వీసెస్ తీసుకున్నాక వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్ చేసేసి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకి పెన్షన్, ల్యాండ్స్ అలాగా వాళ్ళకి పెద్ద ప్యాకేజ్తోని వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ అగ్నిపథ్ అనేది ఇది రీసెంట్ ఒక పథకం, ఆర్మడ్ సర్వీసెస్ వాళ్ళకి స్టార్ట్ చేయి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం రిక్రూట్మెంట్ కోసం చేసిన పథకం అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఏంటి అని అంటే, ఈ యాక్చువల్లీ ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో అది అశాంతిని రేపుతుంది దేశంలో. ఇప్పుడు దాంతోపాటు ఏంటి అని అంటే, ఎప్పుడో ఒక 20-30 ఇయర్స్ వెన్ వీ వర్ లిటిల్ కిడ్స్గా ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రైక్లు ఇలాంటివి విన్నాం, కానీ ఈ మధ్యకాలంలోనే ఇట్లా ట్రైన్స్ తగలబెట్టడము, వెహికల్స్ తగలబెట్టేయడము ఇలాంటివి మనం ఈ మధ్యకాలంలో చూడలేదు. ఏదో కొంచెం ధర్నాలు చేసేవాళ్ళు దాని తర్వాత అయిపోయేది. సో అయితే ఈ ఆర్ముడ్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్న చాలామంది ఏమంటారు అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. అయ్యో మేము 6 నెలలు మనము ట్రైన్ అయిన తర్వాత ఓన్లీ 3.5 ఏళ్ల కోసం మేము ఇంత కష్టపడాలా, మళ్ళీ తర్వాత మా ఉపాధి పథకం ఏంటి, మళ్ళీ మేము రిటైర్ అయిపోతే మళ్ళీ అన్ఎంప్లాయిడ్ అయిపోతాము అనేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్లోబలైజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా యుద్ధాలు జరుగుతాయో తెలియట్లేదు. మనం ఆ యుద్ధంలోని పార్ట్ తీసుకున్నా లేకపోయినా మన ప్రమేయం లేకుండా కూడా మనం ఒకడికి శత్రువు అవ్వచ్చు, ఒకడికి మిత్రం అవ్వచ్చు. ఈవెన్ మీరు మనం న్యూట్రల్గా ఉన్నా కూడా మొన్నే చూసాం మనం రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధంలోనే మొత్తం దేశమంతా నేలమట్టం అయిపోయింది. అటు ఇటు బోల్డ్ అంతా ప్రాణ నష్టం జరిగింది, సైనికులు చనిపోయారు. సో ఇది ఎవరికి, ఇది ఎవరికి ఏమీ లాభం లేదు. అలాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబలైజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరు మన మీద అటాక్ అవుతారో తెలియదు. అలాంటప్పుడు మనము ఆధునికత అంటే సాంకేతిక నైపుణ్యం మోడర్నైజ్ చేయడం ఈ వెపన్స్ అనేది చాలా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎవడో వచ్చి మన మీద యుద్ధం చేస్తే మనం నోరు మూసుకొని కూర్చోాలి, ఇంకెంత శాంతి శాంతి అన్నా కూడా. సో ఈ నేపథ్యంలో
ఆర్మ్డ్ ఫోర్సెస్ని త్రివిధ దళాలు, త్రివిధ దళాలు అని అంటే ఈ సాయుధ దళాలు ఆర్మీ, నేవల్ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ మూడు విధ దళాల్లోని ఒక టెక్నికాలిటీ ఆల్సో ఒక ఎక్స్పర్టైజ్ సైన్యాన్ని తీసుకోవాలని అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడున్న దాంట్లో ఏంటి అని అంటే బేసికల్గా ఎవరైతే ఆర్మీలో జాయిన్ అవుతారో మనకు ఆర్మీకి కేటాయించిన బడ్జెట్లో ఎక్కువ శాతం ఏమవుతుంది అని అంటే వీళ్ళ యొక్క పెన్షన్స్కే అయిపోతుంది. అలా కాకుండా 4 ఇయర్స్ వీళ్ళని అగ్నిపథ్లో తీసుకొని అపాయింట్ చేస్తే వీళ్ళని అగ్నివీరులు అంటారు, అగ్నివీరులు. ఏ సో అగ్నిపథ్ అంటే ఏంటి? పాత్ ఆఫ్ ఫైర్, అర్థమైందా? సో ఈ ఇంత నిష్ణాతంగా వాళ్ళు ట్రైన్ చేసిన తర్వాత, 4 ఏళ్ళు దేశానికి సేవ చేసిన తర్వాత వీళ్ళు అగ్నివీరులుగా స్కిల్డ్ సర్టిఫికేట్తో వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చింది కూడా ఎంతమంది అని అంటే 75%. ఇప్పుడు 100 మందిని రిక్రూట్ చేసుకుంటే 25 మంది అత్యుత్తమ సేవలు అందించి అత్యుత్తమంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటే వాళ్ళకి లోపల పర్మనెంట్ సర్వీసెస్ ఉంటాయి. మిగతా 75 మంది పరిస్థితి ఏంటి అని అనేది ఇప్పుడున్న ప్రస్తుతం ఇదన్నమాట. ఆ ఇంటికి పంపిస్తే తమ 4 ఏళ్ళు మేము చేసిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎవరికన్నా ఆ పొజిషన్లో, అలాగే ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి అపోహలన్నింటినీ తొలగించి ఫస్ట్ ఇదేంటి ఎలాగ ఇప్పుడు ఈ 4 ఏళ్ళు మేము జాయిన్ అవ్వడం ఎందుకు అనే కంటే వీళ్ళకి ఒక చక్కని మార్గం అయితే చూపిస్తుంది, నిర్దేశిస్తున్నది. వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఒక గుడ్ ప్యాకేజ్తో బయటకు వస్తున్నారు, అలాగే వీళ్ళకున్న స్కిల్డ్ సర్టిఫికేట్స్తోని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వేరే వేరే రంగాల్లోకి వాళ్ళకి ప్రవేశాన్ని కూడా ఫస్ట్ ఎక్స్ ఆర్మీ కోటా కింద వాళ్ళకి బ్యాంక్స్లోని, సెక్యూరిటీ సర్వీసెస్, తర్వాత సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ప్రొటెక్షన్లో, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ క్యాడర్లో కూడా వీళ్ళకి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. అయితే దీనిని ఇంకొక విధంగా మిస్ఫైర్ అవుతుంది, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది ఏమో అని నేను అనుకోవడం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఇట్స్ మై ఒపీనియన్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ఎంటైర్ మ్యాటర్ అనమాట. అసలు ఈ అగ్నిపద్ అనేది ఎందుకు? సో దేశ రక్షణకి వెన్నెముకగా నిలిచే ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో, 3 రకాలైన దళాలు, నేల మీద, ఎయిర్లోని, వాటర్లోని మన దేశాన్ని రక్షించే ఉన్నాయో, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారో, వాళ్ళని ఇప్పుడు ఈ వీళ్ళని ఆధునీకరించడం అంటే మోడర్నైజ్ చేయడం, టెక్నికల్ ఆస్పెక్ట్లోని, ఇంకా ట్రైనింగ్ పైన ఆన్ పార్ విత్ ద డెవలప్డ్ నేషన్స్, డెవలప్డ్ నేషన్స్తో సమానంగా ఈ ఆర్మ్ ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళకి, అన్ని రకాల ట్రైనింగ్స్. అయితే ఈ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా సాంకేతికతకు ప్రాధాన్యత, టెక్నికాలిటీ అంటే ఇది మోడర్న్ వెపన్స్ యూజ్ చేయడం ఎలాగా, మోడర్న్ యుద్ధాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి అనేది ఒక ష్రూడ్గా ఉండే విధంగా ఈ సైనికులు, ఎప్పుడో పాత రైఫిల్స్ సినిమాలో చూపించినట్టు పాత తుపాకులు పట్టుకొని కట్టె తుపాకులు అట్లా కాకుండా మోడర్న్ వెపన్స్ని ఎలా యూజ్ చేయాలి, ఈ శాటిలైట్స్ ఎలా ఇచ్చేయాలి, ఈ పారాషూట్ నుంచి గ్లైడింగ్స్ ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు. అందుకోసమని చెప్పి ఈ మోడర్నిటీ కోసం అని చెప్పి దిస్ అగ్నిపథ్ అనే సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ఇది ఒక పథకం అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయించే అధిక బడ్జెట్ పెన్షన్స్ కిందకి వెళ్ళి రిటైర్ అయ్యాక వాళ్ళు పెన్షన్స్ అయిపోతున్నారు. వాళ్ళకి ఆ మిగతాది మళ్ళీ రిక్రూట్ చేయాలి, రిక్రూట్ చేసిన తర్వాత ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటైర్ అయిపోతారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనలాగే 60 ఏళ్ళు ఉండరు అక్కడ. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్గా బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం, పెన్షన్స్ ఇవన్నీ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ భారాన్ని తగ్గించడం కోసం, అధిక మొత్తం దీనికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ భారాన్ని తగ్గించడం కోసం ఈ త్రివిధ దళాలని అగ్నిపథ్ అనే ఒక సర్వీసెస్ ప్రారంభించారన్నమాట. ఇది ఒక భాగం మాత్రమే అగ్నిపథ్ అనేది. సో అగ్నివీరుల ఎంపిక ఎలా తయారు, వీళ్ళని అగ్నిపథ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అగ్నివీరులు అంటారు, వీరులు ఫైర్, అదేంటి హీరోస్ ఆఫ్ ఫైర్ అనమాట. సో అగ్నిపథ్ పథకం త్రివిధ దళాల్లో వీళ్ళని చేర్చుకునేందుకు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు కరోనా వల్ల ఒక 3 ఏళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చారు, 23 వరకు అనుకుంటాను, ఎందుకంటే 2 ఏళ్ళు వేస్ట్ అయింది కదా కరోనా మూలంగా. సో యువతకు ఈ యువత ఎవరైతే ఉన్నారో జాయిన్ అవ్వాలనుకోవాలి, దరఖాస్తు చేస్తారు, అది డేటాబేస్లోని కేంద్రం డేటాబేస్లో ఆటోమేటిక్గా వాళ్ళు రిక్రూట్ వాళ్ళని అప్లోడ్ చేసుకుంటారు. వాళ్ళ వివరాలన్నీ ఆటోమేటిక్గా వాళ్ళని అగ్నిపథ్ అగ్నివీరులుగా వాళ్ళని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆసక్తి గల అభ్యర్థులను కేంద్రం డేటాబేస్లో నమోదు చేసుకున్నాక వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు.
అయితే ఆటోమేటిక్ పద్ధతిలోనే జరుగుతుంది. అగ్రివీర్స్ ఎంపికైన వారందరూ రెగ్యులర్ క్యాడర్లో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది వీళ్ళందరికీ. తర్వాత అగ్నివీర్ల సేవాకాలం మొత్తం 4 ఏళ్ళు. 4 ఏళ్లలో 6 నెలలు శిక్షణ తర్వాత 3.5 ఏళ్ళు. మొత్తం 4 ఏళ్ల కాలం సర్వీస్లో 30,000 నుంచి 40,000 వరకు శాలరీ వస్తుంది. వాళ్ళు బయటకు వచ్చేసి 4 ఏళ్ల తర్వాత వాళ్ళని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి 11,75,000 ఫండ్ పెన్షన్ లాగా ఇస్తున్నారు. అలా కాకుండా మేము రిటైర్ అయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళకి 18 లాక్స్ వరకు 16.8 లాక్స్ అంటే 17 లాక్స్ వరకు బ్యాంక్ నుంచి వాళ్ళకి రుణ సహాయం కూడా లభిస్తుంది. ఇదంతా కాకుండా ఎవరైతే అత్యుత్తమ సేవలు వాళ్ళు నిరూపిస్తారో వాళ్ళ అగ్నిపథ్ ట్రైనింగ్ అప్పుడు ఆ జాబ్ అప్పుడు వాళ్ళు 25% మందిని వాళ్ళ లోపలే ఉంచుకొని వాళ్ళని వివిధ శాఖల్లో రిక్రూట్ చేసుకుంటారు. వాళ్ళని మిగతా 75 మంది బయటకు ఎవరైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చేస్తారో సివిలియన్లుగా వచ్చేస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్లోని సిఏఎఫ్ అది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ప్రొటెక్షన్లోని ఆర్మ్డ్ ఫోర్సెస్లోని స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళకి పోలీస్ క్యాడర్గా వాళ్ళు తీసుకుంటారు. బ్యాంక్స్లో తీసుకుంటారు. సెక్యూరిటీ సర్వీస్ ఎందుకంటే ఇది స్కిల్డ్ అగ్నిపథ్ స్కిల్డ్ సర్టిఫికేట్ వాళ్ళకి వస్తుంది. 4 ఏళ్ళు దేశం కోసం వాళ్ళు పోరాడారు కాబట్టి వాళ్ళు ఫర్ ఎవర్ ఒక మంచి పొజిషన్లోనే ఉంటారు సమాజంలోనే. సో వాళ్ళకి అంతేకాకుండా 48 లక్షల బీమా పథకం కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా 48 లాక్స్ వరకు వాళ్ళు హెల్త్ ఏదైనా అయినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి. అయితే ఈ సాయుధ దళాల్లో చేరడానికి ఈ అగ్నిపథ్ ట్రైనింగ్ ఈ 4 ఏళ్ళు సేవా సర్వీస్ అయిపోయినాక మెరుగైన సామర్థ్యం ఉన్న వాళ్ళని తీసుకుంటారు యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ సైనికులు అగ్నిపథ సైనికులతో సమానంగా ర్యాంకులు వేతనాలు గౌరవాన్ని ఇస్తారు. దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్య ఉపాధి అవకాశాలు కూడా వీళ్ళకి ఆ ర్యాంక్ సేవా పథకాలు ఇవన్నీతో బయటకు వస్తారు వాళ్ళు. వాళ్ళు వివిధ రంగాల్లోని మళ్ళీ యాజ్ ఇప్పుడు 21 ఇయర్స్కి లోపలికి 23 ఏళ్ళకి లోపలికి వెళ్తే ఒక 4 ఏళ్ళు 23+4 ఏంటి అని అంటే 25 ఏళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితకాలంలో 25 ఇయర్స్లో వీళ్ళు ఈ స్కిల్ దేశానికి చేసినట్టు ఒక సర్టిఫికెట్ వీటన్నిటితో పాటు 25 సంవత్సరాలు అంటే వాళ్ళు ఇంకా ఏ ఫీల్డ్లో అన్నా మళ్ళీ వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఇది ఒక ఎడిషనల్ క్వాలిఫికేషన్ లాగే వాళ్ళకి. ఫర్ ఎవర్ ఆర్మీలో ఉండిపోకుండా 4 ఏళ్ళు దేశాన్ని సేవ చేసినందుకు వాళ్ళకి వివిధ రంగాల్లోని వాళ్ళకి రకరకాల ఉద్యోగ ఉపాధి పథకాలు అనేవి కూడా ఇప్పుడు అమెండ్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి ఈ సేవా పథకాలు ఉన్న వాళ్ళకి ఎంత రిజర్వేషన్తో వాళ్ళు మళ్ళీ కొత్త జాబ్లో ఇమీడియట్గా వెళ్తారో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాళ్ళు సైంటిస్టులుగా డిఆర్డిఎల్ ఇలా డిఫరెంట్ వాటిలో వాళ్ళకి ఇష్టమైన వాటిలో చేసుకోవడానికి ఇది ఒక రిజర్వేషన్లా ఉంటుంది. ఎక్స్ ఆర్మీ కోటా ఉంటుంది కదా అలాగా దే విల్ హ్యావ్ దట్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు సిఏపిఎఫ్ అంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ క్యాడర్లో కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది 4 ఏళ్ళ తర్వాత. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ఒకవేళ ఇలా ఆర్మ్డ్ ఫోర్సెస్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు టెర్రరిస్టులతో చేతులు కలిపి వీళ్ళు దేశాన్ని అదేంటి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అవుతారు అని ఇలా అలాగని చెప్పి వీళ్ళ మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఇంతవరకు ఏ ఆర్మీ పర్సనల్ బయటకు అందులో రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా దుష్టశక్తులతో చేతులు కలపలేదు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో లేరు, ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కూడా వాళ్ళు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. తప్పు చేయాలనుకున్నాడు ఎప్పుడైనా ఎక్కడైనా సివిలియన్ కూడా చేస్తాడు ఫారెన్. కాబట్టి వీళ్ళు ఈ పథకం వల్ల అగ్నివీరుల్లో ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. ఇప్పుడు యువత ఏ పని పాటు లేకుండా 25-26 ఇయర్స్ వరకు తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి దాని తర్వాత వీళ్ళు పబ్ కల్చర్లు క్లబ్ కల్చర్లు అలవాటైపోయి ఏమీ తోచక రేప్ అనే ఒక పాస్ టైం పెట్టుకొని ఆడపిల్లల జీవితాలతో సమాజంలో ఒక దుష్టశక్తుల్లాగా ఇస్తే దానికంటే 4 ఏళ్ళు అది ఆర్మీలో చేయడం వల్ల వాళ్ళు బయటికి ఒక 12 లక్షలు క్యాష్తో వస్తున్నారు. ఏదానికని ఇన్వెస్ట్ పేరెంట్స్ అంత డబ్బు ఇవ్వలేరు కదా. అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టార్టప్స్ చేసుకోవచ్చు.
నాట్ ఓన్లీ దట్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 18 lakhs వాళ్ళకి 17 lakhs వరకు వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఇది. ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ వెళ్ళి బ్యాంకు డబ్బు జాబ్ అడిగితే బ్యాంక్లో లోన్ అడిగితే ఎవరు ఇవ్వరు కదా, మనలాంటి వాళ్ళు అడిగితేనే లాట్ ఆఫ్ థింగ్స్ దే విల్ ఆస్క్. విత్ ఆల్ దట్ ఏంటి అని అంటే దీంట్లో 4 ఏళ్ళు ఖాళీగా ఉండే బదులు దేశం కోసం సేవ చేసిన ఒక సర్టిఫికేట్తో పాటు వాళ్ళకి ఇంకా ఏంటంటే దే ఆర్ ఎక్స్ సర్వీస్ పర్సన్గా వాళ్ళకి వివిధ రంగాల్లోని రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే ఆర్మీ పర్యవేక్షణ దీంట్లోని వీళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇష్టంగా చేయాలనుకున్న వాళ్ళు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకొని గ్రౌండ్ లెవెల్లో అడ్మినిస్ట్రేటర్స్గా ఆర్మీ క్యాంటీన్స్లోని ఆర్మీ హాస్పిటల్స్లోని అవేమీ యుద్ధంలో చేయవలసిన అవసరం లేదు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి. సో దాని వాటిల్లోని వీళ్ళు ఆల్ ఇండియా లెవెల్లోని వాళ్ళు సెలెక్ట్ అవుతారు. జస్ట్ యుద్ధానికి సాయుధమైనట్టే కాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా ఆర్మీ స్కూల్స్లో టీచర్స్గా ఆర్మీ క్యాంటీన్స్లో పనిచేయచ్చు, ఆర్మీలో డ్రైవర్స్గా చేయొచ్చు. లాట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి దొరుకుతుంది అన్నమాట. ప్రపంచంలో చాలా దేశాలు ఇదే పద్ధతిలో వాళ్ళు సైన్యాన్ని తయారు చేసి సొసైటీలో రెడీగా పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటారు. లేదు అని అంటే వాళ్ళని ఒక డిసిప్లిన్గా క్రమశిక్షణ పద్ధతిలోని దేశానికి సేవలు అందించడానికి వాళ్ళని తయారు చేసేయాలనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం టైంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సైనికుడు బయటకు వస్తాడు వెన్ ఇట్ ఈస్ ఎ వార్. అలా కాకుండా వీళ్ళు ముందే ట్రైన్ అయ్యి ఉండడం వల్ల దట్ ఈజ్ యాడెడ్ క్వాలిఫికేషన్ ఫర్ దెమ్. సో ఇదంతే కాకుండా ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ కంటే ఎక్కువ మంది యువకులు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అఫీషియల్స్ ఉండొచ్చు కానీ యువకులు ఎక్కువ మంది ఉండరు. ఈ యువకుల్లోనే వాళ్ళ ఉడుకు రక్తము వాళ్ళ దేశానికి చేయాలనేది ఒక దేశభక్తి అనేది వాళ్ళ మైండ్లోని ఫుల్ నిండిపోయి ఉంటుంది. 4 ఏళ్ళు ఒక క్రమశిక్షణతోనే వాళ్ళు నిష్ణాతమైన ట్రైనింగ్లో వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. నాట్ లైక్ రెగ్యులర్ అది. అయితే వీళ్ళు 4 ఏళ్ళు యూనిఫామ్ వేసుకొని దేశం కోసం చేసిన వాళ్ళు వాళ్ళ మనసు నిండా దేశభక్తి నిండిపోయి ఉంటుంది. చాలామంది ఏమంటున్నారంటే ఈ రక్షణ దళ ఆఫీసర్స్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఆర్మీ ఆఫీసర్స్ని వీళ్ళు కన్సల్ట్ చేయకుండా ఈ అగ్నిపథ అనే పథకం పెట్టేశారంటున్నారని కాదు. అది 2 ఏళ్ళుగా వీళ్ళు బాగా ఆలోచించి దేశంలోనూ అత్యధిక బడ్జెట్ ఆర్మీకి పెట్టి ఆర్మీ జస్ట్ పెన్షన్స్ కాకుండా అత్యాధునీకరించడానికి, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కొంతవరకు తగ్గించడానికి, యువకుల్ని సైనికులుగా ట్రైన్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఆ మిగులు బడ్జెట్ని యూజ్ చేయాలని చెప్పి అనుకొని అవన్నీ అందరితోనే ఆలోచన చేసిన తర్వాత చేసింది ఈ అగ్నిపథ్ అనే పథకం, ఈ అగ్నివీరులను తయారు చేయడం అన్నమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఈ విద్రోహంగా అల్లర్లు సృష్టించి ట్రైన్లు కాల్ చేసి తర్వాత ఈ వెహికల్స్ కాల్ చేసి స్టేషన్లోని భయంకరంగా ఈ ఆందోళన చేయటం వల్ల ఈ కామన్గా ట్రైన్స్లో ఎవరు వెళ్తారు, కామన్ మ్యాన్ వెళ్తాడు. బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎవరు వెళ్తారు, సామాన్యులైన మనం పోతాం. అలా పోయినప్పుడు ఈ ట్రైన్స్ కానీ బస్సులు కానీ వెహికల్స్ కానీ ఎవరు సొత్తది, మన ప్రజాధనం. మనం ఇప్పుడు ఇవాళ అందరి మీద కేసులు బుక్ అవుతాయి, రైల్వే వాళ్ళు కేసులు బుక్ చేస్తారు. కేసులు బుక్ చేశాక వాళ్ళ జీవితం అక్కడికే ఎండ్ అయిపోతుంది కదా. ఆందోళనతో ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా. అంతేకాకుండా అమాయకులైన ప్రయాణికులు ఎవరు, చిన్నపిల్లల తల్లులు, వాళ్ళందరూ వాటర్ లేక ఇటు అటు అగ పరిగెత్తి స్టాంపేడ్ అవుతుంది. దీనివల్ల ప్రజా నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, రేపు మన మీద మళ్ళీ ట్యాక్స్లు వేసి ఇస్తారు. కాబట్టి ఎవరైతే ఇలా చేస్తున్నారో, మనం చేయాలంటే పీస్ఫుల్గా కూడా చేసి అంత 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాడినే మనం పీస్ఫుల్గా బయటకు వెళ్ళగొట్టాం. అలాంటప్పుడు మన దేశంలోని మనకు కావాల్సిన డిమాండ్స్ని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయాలి. కానీ రైలు బోగీలు తగలబెట్టడం వల్ల, మనుషుల్ని తగలబెట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఏదన్నా కానీ పీస్, శాంతి అనేది, వార్ కంటే శాంతి అనేది ఇంపార్టెంట్. అందరూ సేఫ్గా ఉండాలి. తల్లి పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి సేఫ్గా వస్తారని ఆలోచిస్తుంటే ఇలాంటి ఆందోళన కార్యక్రమాల్లో ఉండడం వల్ల దేశానికే కాకుండా కుటుంబానికి వాళ్ళు కూడా నష్టపోతూ ఉంటారు. ఈ పోలీస్ కేసులు, పోలీస్ క్లియరెన్స్ రాకపోవడం, ఇవన్నిటి వల్ల ఎవరు నష్టపోతున్నారు, యువత నష్టపోతుంది. యువత ఏదైనా పని చేసే ముందు ఆలోచించుకోవాలి, ఇది వద్దా కావాలనేది తర్వాత. ఇలాగ విధ్వంసక సృష్టి చేయడం, విధ్వంసాలు చేయడము, విధ్వంసక చర్యలు
అవి దేశానికి మంచి పని కాదు, అంతే కదా. సో నాకు తెలిసింది ఇది నేను చెప్పాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను చదివి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ పంపిస్తే ఓహో ఇదా అని నాకు పూర్తిగా అనిపించి నేను తీసుకొచ్చాను. నమస్తే. మళ్ళీ ఇంకో విషయంతో నెక్స్ట్ నా ఛానల్లోని నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బై. మీరు ఈ ఛానల్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలన్నిటి కూడా కామెంట్ సెక్షన్లో వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అగైన్.